లేదంటే జగత్ జీతం జగత కనరని మాటలు అంతేజేయాల అంగడిలో దొరకటువంటి కూడా మాటలు. ప్రపంచం జ్ఞానం అనుకుంటుంది కదా, ఆ జ్ఞానుల ఆలోచన కూడా అంతలా. ఇక పండితుల పాండిత్యం కూడా కనపడలేదు, కవుల కళల్లో కూడా కనరానిది, బైబిల్లోనే ఉన్నది, క్రైస్తవ బోధకులకి అర్థం కానిది. మనకు మాత్రమే ఈ క్షణాన అర్థమవుతున్న మాటలు. ఎందుకంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నామంటే, నేను మాట్లాడిన మాటను తీసుకుని మళ్ళా మాట్లాడుతాను. ఒకసారి ఓపెన్ చేయండి అమ్మా, ఏక గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనంతో మనం దేవుని వాడారా. ఏక గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం, వారు నీ మార్గమును గురించిన జ్ఞానము మా దగ్గర లేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. వారు బాప్తిజం పొంది క్రీస్తుల గురించి, క్రైస్తవులు 65 పుస్తకాలలో 60 సంవత్సరాల గ్యారంటీ లేని జీవితానికి, కండతన్ని రాయించిన ప్రతి మాట చేకరించలేని బ్రతుకులో, అనుకూలంగా ఉంటే చాలు బోధించేవారు, అనుకూలంగా బోధిస్తే చాలు అని కొంతమందిని మనమే ఏర్పాటు చేసుకొని వారి ద్వారా మనల్ని పొందుతూ అనేకమైన బైబిల్ మాటలు దొంగలు తొక్కుతుంటే 2000 సంవత్సరాలైనా ఇంతవరకు ఎందుకు ఎదగలేకపోయింది క్రైస్తవ సమాజం? ఎదగలేదు కదా. అడిగి చూడండి, కొన్ని మనల్ని మనల్ని ప్రశ్నించుకోండి. బైబిల్ పట్టుకున్న నీలో దేవుడి గురించిన ఆలోచన ఎంతుంది? యేసుక్రీస్తు వారికి బాప్తిస్ అవసరం ఏంటి అంటే ఎవరు ఏం సంబంధం రాలా? నెక్స్ట్ ఇయర్ మాట్లాడతాను. ఇవన్నీ మాట్లాడి ఆలోచిస్తే ఆలోచించండి. పాపము చేస్తే పాప ప్రక్షాళ నిమిత్తం బాప్తీసం, ఏ పాపం చేశాడని యేసుక్రీస్తు వారు యోహాను గారి ద్వారా బాప్తీసం తీసుకున్నారు. అంటే ఆలోచించలేని జీవితంలో సాగిపోతున్నాం. వారు నీ మార్గమును గురించిన జ్ఞానం మాకు వద్దు, నీ మార్గమును గురించిన జ్ఞానం మాకు అసలు వద్దు, దేవునితో చెప్పుదురు. చెప్పడానికి దేవుడు లేదుగా, వాక్యంగా కనపడుతున్నారు, కనపడటం లేదు కదా. వాక్యాన్ని నమ్మేవారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? కనుక ప్రేమైన దేవుని వలన మీరు క్రీస్తు మార్గాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. నేను అటు వర్షం తీసుకొని మళ్ళీ లింకప్గా మాట్లాడుతున్నాను కదా. క్రీస్తు మార్గం ఎలా ఉందో చూడండి. నీ మార్గమును గురించిన జ్ఞానం మా వద్దు అన్నారు కదా, ఎందుకు వద్దనుకుంటుందో క్రీస్తు సమాజం. ఇప్పుడు మీకు అర్థమవ్వాలి, మనకు అర్థమవ్వాలి. అర్థమవుతుంది బైబిల్ చెప్పి చర్చ అవుతుంటే అర్థం దొరుకుతుంది. పదమూడు పద్నాలుగు సమీపమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు మార్గాన్ని ఎందుకు చక్కన పెట్టిందో ఈ క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి. బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు అని బైబిల్ చెప్పింది. క్రీస్తు మార్గం గురించి చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడు, నాశనమునకు పోయే ద్వారము, వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు. క్రీస్తు మార్గం ఇది, వాక్యం బాగుంది, మరి దీని భావం ఏంటి? భావం బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యంతో పాటు భావం తెలియాలి. భావం తెలియకపోతే యేసుక్రీస్తు వారి మాటను పక్కన పెట్టినట్టు. మత్తయి 9:14 యేసయ్య అన్న మాట చూడండి ఒకసారి. అయితే నేను పాపులను పిలవచ్చు కాని నీతి మంతులను పిలవరాలేదని ఇక్కడ అన్నాడు. Roma 3:11 మాట్లాడుతున్నాడు, నీతి మంతుడు లేడు, మరి నీతి మంతులు పిలవరాలేదు అన్నాడు. నీతి మంతుడు లేడు, ఒక్కడు అన్నాడు. అలా చెప్పకుంటే అదే Matthew 9:13 వచ్చినప్పుడు అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి తెలుసుకోండి. ఎవరికి చెబుతున్నారు అనుకుంటున్నారు? కొండ మీద కూర్చొని ప్రసంగం ఎట్లా? సమాజ మందిరంలో బైబిల్ బోధిస్తున్న బోధకులకు చెబుతున్నాడు, పాపులను పిలవచ్చుతే కానీ నీతి మంతులను పిలవరాలేదు, కనికరమ్మనే కోరుచున్నాను కానీ బలిని కోరను అన్న వాక్య భావం ఏమిటో మీరు బైబిల్ చదువుతున్నారు కదా, మీరు నేర్చుకుని ఉన్నాడు. కనుక బైబిల్లో వాక్య భావం తెలియాలి. తెలియాలి అంటే పట్టు సాధించాలి. 66 పుస్తకాలలో కంటిన్యూగా చెప్పలేని క్రైస్తవుడు,
ఆది కాలం నుంచి పదన గ్రంథం వరకు దేవుడు అన్న మాటకి భావం తెలియని వాడు బోధకుడు అయిపోతుంటే నరకానికి వెళ్ళిపోతుంటే ఎవరెందుకు కాపాడేది? ఎవరు కాపాడగలరు? కనబడట్లా కాపాడే విధానం ఎప్పుడు చూసినా ఏదో అడుగుతున్నావు, ఏదో అడుగుతున్నావు. క్రీస్తు మార్గం ఒక్కసారి వెళితే ఏమంటున్నాడు ఆయన? ఇనుకు ద్వారమున ప్రవేశించడు, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. విశాలము, వెడల్పు విశాలం. వేలాది మంది వందలాది మంది యేసుక్రీస్తు ఏం పెడతారా తిందామని ఆలోచన వచ్చారు. యేసుక్రీస్తు మనసుంటే తెలుసుకుని 12 మంది మిగిలారు, ఒకటి వేసేసింది 11 మంది. మళ్ళా మధ్య వచ్చాడు 13వ వాడు కదా పౌలు. ఎవరు చెప్పలేదు పౌలు గారు చెప్పారు, తన తరాలలో యుగ యుగాలము రాయబడిన క్రీస్తు మాటను రాసింది రాసినట్టుగా చెప్పగలిగిన ధైర్యవంతుడు ధీనశాలి ఒక పౌలు గారి కనపడుతున్నారు. పిల్లల దేవుని వెళ్ళారా, ఎందుకు ఈ అంశం మాట్లాడుతున్నారంటే నిన్ను కన్నందుకు నిన్ను కన్నవారు ఆడకూడదు, నిన్ను కన్నందుకు నా కన్నవారు ఆడకూడదు. నిన్ను కన్నది యేసయ్య, నిన్ను కన్నది యేసుక్రీస్తు వారి చిత్తములో కన్న తండ్రి ఆలోచనలో భూమి మీదకి వచ్చావు. వచ్చిన తర్వాత నా ఇల్లు నా భార్య నా పిల్లలు అంటున్నావు, ఎప్పుడు అనలేదైనా. జతపరిచింది ఆయన, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి జతపరిచింది దేవాతి దేవుడి ప్రణాళిక. ఇప్పుడు 13 నాలుగు కనపడుతుంది కదా, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఒక స్త్రీకి పురుషుని జాయింట్ చేసింది ఆయన. వచ్చినాక మా ఆయన బంగారం అంటున్నావు, మా ఆవాసం బావు అంటున్నాడు. కలిపింది ఆయన, ఆలోచన ఎంత గొప్పది లేదు కదా. లోకానుసారంగా జరుగుతున్న కొట్టుకొని పెట్టిన క్రైస్తవాన్ని కనీసం కొట్టి కొట్టిన దేవుడు నిలబెట్టాలని ఇదిగో నా శిష్యులు తయారు చేస్తున్నారు. నిన్న 4 నిలబడి రాలా స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నాడు కదా. కనుక ప్రేమైన దేవుడు వెళ్ళారా, ఎరుకు ద్వారమున ప్రవేశించుడు, నాశనమునకు పోయి ద్వారము నడవుకును. ఆ దారి విశాలమునై ఉన్నది. 50,000 మందిని ఉన్న నువ్వు నేను చెప్పిన ప్రశ్న అడిగి సమాధానం తీసుకురండి ఎవరైనా చెప్పరు. అందుకే రాత్రి చెప్పాడు నేను మాత్రమే చెప్పగలను అని. యేసుక్రీస్తున్న మాట నేనే మార్గమును అన్నాడు. చాలా మంది మార్గం లేరా, ఎందుకన్నాడు ఆయన? తండ్రి మనసు పూర్తిగా యేసుక్రీస్తు వారికే తెలిసింది కనుక, తండ్రి మనసులోని ఆవేదన ఒక్క యేసుక్రీస్తు వరకే తెలిసింది కనుక. కనుక ప్రేమైన దేవుని వల్లగా మాకున్న నాలెడ్జ్ బట్టి బైబిల్ పెట్టి అనేక మందిని క్రీస్తులు పరిపూర్ణంగా నిలబడాలని ఆలోచిస్తూనే బైబిల్ కాలేజీని స్థాపించాను. కాలేజీ అంటే చాలా మంది అడిగారు, అదే చదువుకుంటూనే రావాలా మాకు చెప్పరా అని. అప్పుడు మరలా ప్రార్థనా మందిరాన్ని పెట్టాను. ఇదొక ద్వారమున ప్రవేశింపే పోరాడి అనేకులు చూస్తారు, కొన్ని కొందరే అంటున్నారు ఆయన. దాన్ని కనుగొన్న వారు కొందరే. క్రీస్తు మార్గము సంకుచితమై ఉన్నదంటే ఇరుకుగా ఉంటుంది. ఇరుకు దాంట్లో కష్టపడి ప్రయాణించాలి. ఇరుకు మార్గంలో కష్టపడి ప్రయాణిస్తేనే క్రీస్తు మనసును అందుకోగలరు. లేకపోతే లేదు కదా పొమ్మయ్య బలవరా. మాకు క్రీస్తు గురించి తెలియదా, బైబిల్ గురించి తెలియదా? మాకు అంతా చూసారు. నువ్వు అనుకుంటున్నావు నీకు ఏమీ తెలియదని దేవుడు సత్యపిస్తున్నాడు. యోగ గ్రంథం సారీ పూతిగురాసిన పత్రిక 1:16 మన దేవుడు మాట్లాడా. పూతిగురాసిన పత్రిక 1:16 దేవుని ఎరుగుదమని వారు చెప్పుదురు గాని అసహ్యులను అధిధాయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనయ్యండి తమ క్రియల వలన ఆయనను ఎరగనట్టున్నారు. క్రియల లేని విశ్వాస మృతం. క్రీస్తులేని క్రైస్తవుడు ఎరుగుతుమని చెప్పుకుంటున్నాడు, లేదు క్రీస్తులేని క్రైస్తవుడు. క్రీస్తులేని క్రైస్తవ్యం దేవుడు మాకు తెలుసు. ఎవరు అడగండి, ఎవరు చెప్పరు? ప్రతి ఒక్కరికి మాకు తెలుసు, మాకు తెలుసు, మాకు తెలుసు. శ్రీనివాసరెడ్డి గారు అందరూ తెలుసు. శ్రీనివాసరెడ్డి గారికి ఎంతో తెలుసు. నిజాంపేట ఎక్కడ కనపడతారు కదా మనకు రోజు, అది అందరికీ తెలుసు. మరి ఆయనకి ఎందరూ తెలుసు. ఏమైనా దేవుని వల్లారా నీకు అర్థమవ్వాలి. దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకుంటారు. చెప్పుకోవటంలో మానవుడు బిడ్డ, చెప్పటంలో కనబడట్లేదు కదా. కానీ ఆయన అంటున్నాడు క్రియలు లేదు కదా, క్రియలు లేవు కనుక తమ క్రియల వలన ఆయన ఎదగనట్టు ఉన్నారు. క్రియ బైబిల్ పట్టుకుంటాం, చర్చికి వెళ్తాం, బయటకు వస్తాం, ఆ తర్వాత వాటర్ ట్యాంక్ దగ్గర ఒకటే వాడు ప్రతిదీ ప్రియమైన దేవుని వల్లరా.
అంటే మనకు అనుకూలంగానే ప్రతి సందర్భాన్ని జీవితంలో మలుచుకుంటున్నామే కానీ క్రీస్తు మాటను ఏ రోజైనా స్వీకరించగలిగామా? లేదు, స్వీకరించగలిగితే బాప్టిజం తీసుకున్నాక ఈ రోజున స్త్రీ సంఘంలో బోధించాలి. కానీ ఏంది, ఎక్కడో చెప్పాడు ఒక మాట, కొరంది ఏమన్నాడు, స్త్రీ సంఘంలో మౌనం అన్నాడు. ఆ మౌనానికి ముద్ర ప్రారంభమైన పడింది అమ్మగారి ద్వారా. అక్కడ నుంచి స్త్రీ సంఘంలో మౌనం 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 ఇప్పటి వరకు సంఘంలో బోధించేవారు పురుషులు మరి స్త్రీ లేరు. అందుకే నా దగ్గర స్త్రీలు కూడా వాక్యం చెబుతున్నారు. దేవునికి స్తోత్రం పోయిన దేవుని వల్ల స్త్రీ కూడా వాక్యం చెబుతుందండి. ఎంత గొప్పగా చెబుతుందో మీకు అర్థం అవ్వాలి. సీకరణ చేస్తున్నారు, మార్కెట్ పంపిస్తాం రేపే ఇప్పుడు. ఏమైనా దేవుని వల్లరా, దేవుని ఎదుగుదల మనం చెప్పుకోవడమే కాదండి, ఎదుగుదల చెప్పుకోవడం గొప్ప కనబడదు. మనం ఎన్నేళ్ళు కలిసిపోయిన మన క్రైస్తవ జీవితంలో ఎంతవరకు నాకు దేవుడు తెలుసు. మనం ఎన్నేళ్ళు కలిస్తే నీ కొడుకు టెన్త్లస్ పాస్ అవ్వాలా? పాస్ అవ్వకపోతే వేస్ట్ అంటావు. పాస్ అవ్వాలి కదా, మరి బైబిల్ మీద పాస్ అవ్వా, బైబిల్ గురించి తెలుసుకోవా. ఎప్పుడు తెలుసుకుంటాం, ఎప్పుడు నీ గురించి ఆలోచన కదా, తన గురించి ఆలోచన ఏది. మనం అనుకుంటున్నాం మీరు లేరు నాలో అంటున్నాడు ఆయన, మాకు దేవుడు ఎందుకు తెలియదు. దేవుడు మాకు తెలుసు కదా, మీరు నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే క్రైస్తవులు క్రియలు లేవు లేవు. దేవుడు పనిచేశాడండి, దేవుడు పనిచేశాడు. చూడండి ఒకసారి, దేవుడు క్రియ జరిగించాడు. దేవుడు కలుగు కాక అంటే కలిగింది అనుకుంటున్నావు నువ్వు కాదు, పని నీ కొరకు చేశాడు. చూడండి అధికారం ప్రారంభానికి వెళ్తాండి. క్రియ మనలో ఉంటేనే క్రైస్తవులు, లేకపోతే లేదండి. పట్టుకుంటే క్రైస్తవులు కాదు, అది లోకం అనుకుంటుంది. పాపం ఏం తెలియదు వాళ్ళకి, చర్చికి వెళ్తారు అందరూ క్రైస్తవులే అనుకుంటుంది. కానీ దాన్ని నిలబెట్టాలి కదా నువ్వు. ఒకసారి వెళ్ళండి, దేవుడు పనిచేసినటువంటి మహానుభావుడు. అది కాండం రెండవ అధ్యాయము రెండవ వచనంలో మన దేవుని వెళ్ళారా, దేవుడు తాను చేసిన తన పని, దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములుగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించడు. దేవుడు పనిచేశాడు, ఎవరు తడిపితే ఏడు రోజుల్లో కంప్లీట్ చేశాడు ఆయన. ఏ పదేళ్ళు చేసుకోవచ్చు కదా, పాతికేళ్ళు చేసుకోవచ్చు కదా. ఎవరు వెంబడిస్తున్నారు, ఎవరు తరుముతున్నారు దేవుణ్ణి? ఏడు దినములు లోగా లోగా అంటున్నాడు ఆయన. తరిమితేనే పని చేస్తాం మనం. ఆడిటింగ్ ఇస్తారు కదా, ఆడిటింగ్ జరుగుతుంటుంది. ఇప్పుడు అన్ని పనులు పక్కన పెట్టి ఉంటాం, వచ్చేస్తుంది నోటీస్ పలానా రోజున ఆడిట్. ఇప్పుడు తరుగుతాడు మేనేజర్, చేయి 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 అని. ఎందుకంటే ఆడిట్ జరుగుతుంది కనుక నిన్ను నడుతున్నాడు. మరి ఏ ఆడిట్ జరుగుతుందని దేవుడు నీ కొరకు ఏడు దినములలోగా పనిచేశాడు. కలుగు కాక అంటే కలిగింది అనుకుంటాం, కానీ కలుగు కాక అన్న పదంలోంచి తన ఆలోచన స్థిరపరిచి నీ కొరకు సృష్టిని కలిగించాడు కదా. ఏడు దినములుగా ప్రేమైన దేవుడు వెళ్ళారా, ఏడవ దినమును పూర్తి చేసి విశ్రాంతి తీసుకున్నాడు. పని చేశాడు, విశ్రాంతి తీసుకున్నాడు. క్రైస్తవులకు తరంగా ప్రార్థన చేయటమే పని అనుకుంటున్నారు. ప్రార్థన చేస్తే పాదం రాదండి. ప్రార్థన అంటే విన్నపం, విన్నపం. కలెక్టర్ వరకు లెటర్ పెట్టుకుంటాం, అయ్యా రాజుగోపకి నోటీస్ పంపించారు కదా, మేము పెట్టుకున్నాం అయ్యా, అందరికీ వచ్చింది, నాకు రాలా, నేను కొంచెం హ్యాండిక్యాప్డ్, దయచేసి చూడయ్యా అన్నది విన్నపం, ఇది ప్రార్థన. ఓ కలెక్టర్ కాళ్ళు బాగా లేకపోతే ఎంత చూసాడే తీ నా ఫైల్ అంటావా అను. ఒక లోకాధికారితోనే ఇంత అవినావ సంబంధంతో మాట్లాడుతున్నప్పుడు పరమ తండ్రి కన్నతండ్రితో ఎంత గొప్పగా నువ్వు ఆలోచించాలి. నీ కొరకు పనిచేశాడు ఆయన, నీ రాకకై పనిచేశాడు ఆయన. నీ రాక పరమార్థం ఏంటి, ఎందుకు వచ్చావు, వచ్చేటప్పుడు ఏం తెచ్చావు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు. నువ్వు చెప్పాలా దేవుడికి, ఇది 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 అని. మీరు అడగక ముందే నాకు ఏం కావాలి తెలుసు, మొత్తం సువార్త ఆరవ ధ్యానము ఎనిమిదవ వచనం ఉంటుంది. మన దేవుడు వాళ్ళారా, చూడండి మత్తయి సువార్త, మీరు అడగక ముందే మీ తండ్రికి అక్కడగా మీరు అడగక మునిపోయి మీకు అక్కడగా ఉన్నాయి ఏదో మీరు అడగక ముందే అక్కడగా ఉన్నాయో ఆయనకు తెలుసు. కనుక ముందున్న రాజ్యాన్ని నా నీతిని వెతకమన్నాడు ఆయన. నువ్వు చెప్పే అంత స్థితిలో ఉన్నాడు ఆయన, నువ్వు చెబితే వినే అంతగా ఉన్నాడా అంటే దేవుడికి జ్ఞానం లేదా. మరీ ఆలోచిస్తామండి మనం చెబితే తప్ప, ఆయన చేయనున్నట్టుగా ఆలోచిస్తున్నావు ఈ రోజున. నువ్వు చెప్పకపోయినా నేను కన్నాడు ఆయన, కలిగించాడు, నీ తల్లి గర్భంలో స్థిరపరిచాడు.
భూమి మీద పుట్టించాడు, కాచి కాపాడు. ఇది 30 ఏళ్ళు 25 ఏళ్ళు 20 ఏళ్ళు ముందు కాచికట్టు వస్తూనే ఉన్నాడు ఆయన. ప్రత్యక్షను కాపాడుతున్న కనతండి, ఆలోచన ఈ పట్ల ఎంత గొప్పది, ఎంత గొప్పది అండి, ఎంతో చాలా గొప్పది. ఎందుకంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చింది కూడా చాలా మంది ఎక్కడ సవాలు పెట్టినా మరి ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. స్వస్థత లేవని చెప్పడం కానీ స్వస్థత అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఒక భాగం మాత్రమే. దాన్నే హైలైట్ చేసి మాట్లాడటం తప్పండి, అట్లా మాట్లాడటం తప్పు. స్వస్థత అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే రాబోతున్న మెసేజ్ను నేనే అని ధర్మశాస్త్రంలో రాయించి ఇచ్చిన క్రైస్తవ సమాజం నమ్మకపోయేసరికి ఒలివ కొండ దగ్గర ఏర్పడున్న ప్రాంతంలో ప్రతి క్షణం కనతండితో మోకాళ్ళ ప్రార్థనతో, నాయనా నీ చిత్తమైతే నాకు అవకాశం నువ్వు, నేను ఇప్పుడు వారి మధ్య మహిమా కార్యాలు చేస్తా అన్నాడు. తండ్రిని ప్రార్థించి అడిగాడు కనుక నువ్వు నమ్మాలి అని ఆయన స్వస్థత చేశాడు. స్వస్థత చేయటం కోసమే యేసుక్రీస్తు వచ్చాడు. చాలా మంది అనుకుంటున్నారు అది కొత్త జీవితం కొరకు ఎందుకు తారాడు నీకు, ఎందుకింత పార్ట్ ఆఫ్ లైఫ్ అది. క్రీస్తుంది ఇంతేనా జ్ఞానం, ఇప్పుడు చూపిస్తా నీకు ఎంత గొప్ప జ్ఞానం ఉందో క్రీస్తులో. ఈ రాత్రి కోల్ చేస్తున్నా, క్రైస్తవరా నువ్వు క్రీస్తువు కలిగి ఉన్నాడా, క్రీస్తుని కలిగి లేవాలో నీకు అర్థం అవ్వాలి. ఈ రాత్రి తిరిగి అర్థమైపోతుంది, పొరలు తొలగిపోతాయి. రిమన దేవుని వాళ్ళరా ఒక్కసారి చూడండి, క్రీస్తు గురించి ఆలోచించండి. మార్కు సువార్త మొదటి అధ్యాయము 38వ వచనం, మార్కు సువార్త మొదటి అధ్యాయము 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్టు వెలుగుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుండి బయలుదేరి వచ్చిందని వారితో చెప్పారు. పరలోకం నుండి యేసుక్రీస్తు వారు వచ్చింది వాక్యం చెప్పడానికి, కేవలం వాక్యం చెప్పడానికి. పరలోకం నుంచి వచ్చింది కన్నతండ్రి మనసును బయలుపరచడానికి. ఎంతమంది ప్రవక్త లోకానికి వచ్చినా తండ్రిని మాటను చెప్పగలిగారు, తండ్రి మనసును చెప్పగలిగి చెప్పగలగల. అందుకని యేసుక్రీస్తు అద్వితీయ కుమారు, తండ్రి నమ్ముకున్న ఆనుకుని అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచు రాయబడింది. తండ్రి మనసును చెప్పగలిగి వరండల్ జీసస్. చాలా మంది తండ్రి మాటలు చెప్పారు, వారు మాటలు చెప్పారు, ఈయన మాటలతో పాటు మనసులు కూడా చెప్పాడు. అదే అంటున్నాడు ఆయన, ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెలుగు రండి, ఇంత నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది. వారితో అంటున్నారండి, వాక్యం చెప్పడం కొరకు వచ్చానయ్యా నేను. ఈ వాక్యమే నిన్ను లేఖన 5:30 ఎవరు చెప్ప, లేఖనమయ్యంత నిత్య జీవం ఉంది. ఒకే ఒక మాట, లేఖనములు ఎందు నువ్వు నమ్మాలి బైబిల్ని. నిత్య జీవము కావాలంటే బైబిల్ నమ్మాలి. నీ కొరకు ఆలోచిస్తే ఒకవేళ అడిగామనుకో ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఉంటుందా మన దేవుడు వల్ల. క్రీస్తు కన్న తండ్రి పని నిమిత్తమే లోకానికి వచ్చాడు కదా. క్రీస్తు దేవుని పని ఎంత చేశాడు చూడండి. ఇతర సమీప గ్రామంలోనూ వాక్యాన్ని ప్రకటిస్తాడని చెప్పాడు కదా, ఎంత పని చేశాడు మరి మాట అన్నాడు, మరి ఎంత చేశాడు ఒకసారి బైబిల్కి మళ్ళా చూద్దాం. యోహానుసు వార్త మాట అన్న యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా మార్గాన్ని చూపించారండి. అనడమే కాదు చేసి చూపించారు. ఈరోజు మనం చేయగలమా, చేయడం చెప్పడానికి చెప్తాం కానీ చేయటానికి ముందుకు రాము. అలా కూర్చొని కూర్చొని నిలబడి చూపిస్తా ఉంటాం చేయి చేయని. అధ్యక్ష పని వాసించేవాడు తొట్ట పని చేయాలన్నాడు ఆయన. నువ్వు తొట్ట పని చేయగలవా, అంత సామర్థ్యం నీకున్నా దిగజారు దేవుని పని చేయగలవా. చేయగలిగితే నీ పరలోకం, లేకపోతేలే చూడండి ఒకసారి బయలు చెప్పి యోహాను సువార్త 17వ అధ్యాయము 4:5 దేవుని వాళ్ళారా, చేయటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా, నువ్వు చేయడానికి పంపించావయ్యా నన్ను. ఇంకో నేను ఎలా చేశాను తెలుసా, సంపూర్ణంగా 33.5 సంవత్సరాలలో అంటే ఆల్మోస్ట్ ఆల్ మై వయస్ యంగ్స్టర్ తండ్రి పని సంపూర్ణంగా చేశాడు. మనకి ఎంత వయసు, బాప్టిజం తీసుకున్న వయసు ఎంత, లోకాల సేవ బ్రతికిన వయసు ఎంత, క్రీస్తులకు వచ్చిన వయసు ఎంత, బైబిల్ తెలిసిన వయసు ఎంత, ఆలోచించుకుంటే 0 కనుక క్రీస్తులేని క్రైస్తవ్యం. ఆయన అంటున్నాడు చేయటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచానయ్యా. యేసుక్రీస్తులు అడుగుతున్న విధానం కన్న తండ్రినే, నువ్వు నాకు పనిచ్చావు ఆ పని నేను చేశాను, భూమి మీద నిన్ను మహిమపరిచాను. ఇప్పుడు ఏమనుకున్నాడు చూడండి, తండ్రి
లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద మహిమపరచయ్యా. పాల్లకుండా వచ్చాడు, మహిమ కోల్పోయాడు, మహిమార్థమై తండ్రి మాట నిర్వర్తించాడు. వాక్యుంటారా, పని చేసి తన తండ్రి అడుగుతున్నాడు. పని చేయకపోతే యేసుక్రీస్తువుడు కూడా ప్రయోగం లేదు. తండ్రి దుస్తులు ఎవరైనా ఒకటే. ఆయన జ్యేష్ఠ కుమారుడు, ఒక్కగాని ఒక కుమారుడిని చూస్తూ అనేక మంది కావాలనుకున్నాడు. తన కుమారుడిని కష్టపెట్టి లోకానికి పంపించాడు. తనైనా నువ్వైనా నేనైనా ఒకటే. లింగభేదం భూలోకంలో, పరలోకంలో అందరూ కుమారులే. మరి కుమార్తెలు మా పని ఏంటి అనుకోమాకండి. లింగభేదం అన్నది భూలోకంలో స్త్రీ పురుషుడని, పరలోకంలో స్త్రీలు ఉండరు. కుమారులు కుమారులు కుమారులే. కనుకటమైన దేవుని వలన ఎంత గొప్పగా అడుగుతున్నాడు. నాయన, చదువుకు నీవు నాకు ఇచ్చిన పని ఏదైతే ఉన్నదో నీ మాటలు చెప్పాలి అని ఎంతమందిని పంపించినా ఇదిగో ఈ ప్రజలు చంపుతున్నారు కదా, చంపేస్తున్నారు కదా, వాళ్ళు అనుకూలించట్లేదు కదా, తప్పిపోతున్నారు కదా. నేను కూడా వచ్చానయ్యా, భూమి మీద నిన్ను సంపూర్ణంగా మహిమపరిచాను. దయచేసి ఇప్పుడు నాకు నీ యొక్క ఇంతకు ముందు ఉన్న మహిమ అది ఇవ్వయ్యా అంటున్నాడు. అంటే ఎంత బ్రతిమలాడితే ఆయన పరలోకం వెళ్ళాడండి. వెళ్ళాడు ఆయన పరలోకం, వెళ్ళాడా, వెళ్ళాడండి ఆయన. 1 పేతురు 3:22. ఎంత కష్టపడి పని చేస్తే కన్న తండ్రి మనసును లోకంలో విశదీకరిస్తే పరలోకాన్ని సాధించాలి. చూడండి, క్రైస్తవుడు పని చేస్తున్నాడా? ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళని వసించడమే మన పని. తాను నిలుచున్నన్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత క్రైస్తవుడి ఉంది. ఎదుటి వారితో నీకే పని ఉన్నారండి. 1 పేతురు 3:22, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే తండ్రి కుడిపార్శ్వము ఉన్నాడు. నీ కొరకు నివాస స్థలాలు ఏర్పాటు చేస్తానన్నాడు. నివాస స్థలం అంటే నువ్వు కట్టుకుంటే ఇల్లు కాదు. చాలా మంది అంటున్నారు దేవదూతలు బంగారు పెట్టే పాట, బంగారం అనుకుంటే దేవదూతలకి నీకు అర్థమవటం కోసం చెప్పాడు. భూలోకములు వీవలది బంగారం కనుక నీకు అర్థమవ్వాలని అర్థవంతంగా మాట్లాడాడు. బంగారపు తేడంతో కాపలా ఉంచు అంటాడు. ఎక్కడుంది బంగారం? పరలోకములు నివాస స్థలం అంటే ఇదేంటో కట్టాడు ఆయన. తండ్రి దగ్గర స్థానం కలిగి ఉండటమే పరలోకములు నివాస స్థలం. నీకు భూమి మీద ఉన్న నీకు తండ్రి మనసు అర్థం కావాలి కనుకనే ఆయన మాట మాట జరిగింది. దేవుని వలన భావం అందుకే ఇంత వేసుకొస్తున్న మాట Matthew 9:13 వాక్య భావం తెలుసుకున్నాడాయన. భావం లేని బోధకుడు బైబిల్ పట్టుకొని ఈ రోజున బైబిల్ బోధిస్తుంటే లేదు కదా ప్రజల ఈ మాట బైబిల్లో. బైబిల్ ఆ మాట ఎందుకుంటుంది? భావం ఆలోచించుంటుంది. భావం చెప్పేవాడు బోధకుడు అండి. కనుక ప్రియమైన దేవుడు జాగ్రత్త. అంత్యదినాలలో జీవితాన్ని సాగిస్తున్న మన బ్రతుకు కన్ను మూస్తే కనబడుతుంది నీకు ఏదో అని, స్వర్గమా నరకమా అని. ఇప్పుడు అర్థం కాదు, ఎన్ని చెప్పినా అర్థం కాదు. అందుకే అన్నాడు ఆయన, మరి చూసి నమ్మట కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. నువ్వు చూడక నమ్మాలి. అమెరికా నువ్వు చూసావా? ఎవరో వచ్చి చెబితే, చూసిన వారు వచ్చి చెబితే నమ్ముతున్నావు. ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉందని ఈఫిల్ టవర్ నువ్వు ఎప్పుడు చూసావా? ఎవరు వెళ్ళి చూసేస్తేనే నమ్ముతున్నావే. పరలోకము నుండి సాక్షాత్ వేసుకొస్తే లోకానికి వచ్చి అగ్ని ఆరదు పెరుగు చావదండి నమ్మదా? క్రియలేదు, క్రియలేవి. అమ్మ బాప్తిస్ తీసుకోండి, బాప్తిస్ తీసుకోండి. ఏం తీసుకుంటావు? తీసుకోండి. యోహాన్ గారు ఏమన్నారు? రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుటకు ప్రేరేపించిన వాడు ఎవడు? బాప్తిసమును పోండి. ఉగ్రత వస్తుంది కనుక తను తప్పించుకోవాలని బాప్తిసమా? బాప్తిసం అంటే సాక్షాత్తు క్రీస్తు జీవితాన్ని అంటిపెట్టుకుని ఉండటండి. అది లేదు క్రైస్తవంలో. బాప్తిసం తీసుకున్నావా? రక్షణ పొందావా? రక్షణ పొందటం ఏంటి? బాప్తిసం తీసుకోవటం అది భావం అర్థమేంటి? ఏ దేవుడు మాట్లాడవట మాట్లాడితే పేపం అన్నాడు ఆయన. ఏ మానవుడు ఎప్పుడు దేవుని స్వరముని వెళ్ళాలని బైబిల్ రాయించిన మాట్లాడితే బాప్తిసం తీసుకోవాలంట. కనుక మొల్ల పెట్టాలి వీళ్ళందరినీ. దేవుడా దేవుని వలరా, అనుకూలమైన బోధకుల మధ్య మరి నేను ఒకటిగా దేవుడికి అనుకూలంగా బైబిల్ నేర్చుకున్నాను, దేవుడికి అనుకూలంగానే మాట్లాడుతున్నాను. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్న నైజం, క్రీస్తు నైజం అదే మీ మధ్య మాట్లాడుతున్నది క్షణాన. చేయటకు నీకు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నిర్వర్తించి బతిమలాడుకుంటున్నాడు ఆయన. తండ్రి లోకము పుట్టుక మనుకు నీ అంత నాకు ఏ మహిమ ఉందనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. భూమి మీద ఉండి అడుగుతున్నాడు ఆయన. నువ్వేమడుగుతావు? ఏమడుగుతావు? దేవుని వలన అడిగే విధానములు కూడా నీకు అర్థం అవ్వాలి కదా. ఏమండి అర్థం కాకపోతే కష్టం. ప్రియమైన దేవుని వలన
నీవు పనిచేస్తావు అని తెలుసు. ఒకవేళ నువ్వు ఇలాంటి మాటలు విని ఖచ్చితంగా నేను కూడా దేవుని కొరకు బ్రతుకుతానని నువ్వు సువార్త కొరకు సువార్తకుడిగా ముందుకొస్తావని ఆలోచిస్తే, ఆలోచించి ముందుకొస్తుంటే అపవాది కూడా తెలుసు నీ క్రియ. నువ్వు తెలుసు ఇలాంటి మాటలు వ్యవస్థలకు పెడుతున్నప్పుడు నువ్వు వేస్తావని తెలుసు, వాళ్ళొకరిని సాధిస్తావని తెలుసు, ఎంత నువ్వు నడుపుతావో తెలుసు అని అపవాది ఊరుకుంటుందా? నువ్వు పరిగణిస్తూ పోతూ ఉంటే ఊరుకుంటారా? దయ్యం అంటే మనల్ని చాలా సమాజం ఇంజెక్ట్ చేశారండి. తల్ల చీర కట్టుకుంటుందట, ఎప్పుడు చూసావు? కాళ్ళ వంక తిరుగుతుందట, ఎప్పుడు చూసావు? భయాన్ని క్రియేట్ చేసింది నీ మధ్య ఉంది. సమాజం దానికేం పని? నీతోనే పని. వాక్యాన్ని నేర్చుకుంటున్నావు కదా, వాక్యం నేర్చుకోకుండా చేయటమే దాని పని. చర్చికి వెళ్తావా? వెళ్ళు. దేవుడి పాటలు పాడతా? పాడు. ఏమైనా చెయ్యి. నా గురించి ఉనికి నీకు దొరకడానికి వీలేదు. ఎక్కడ దేవుడి గురించి బోధ విన్నారందరు? అసలు దేవుడు అంటే మన కొరకు ఉందని, అది మన కొరకు వేగనపడి చూస్తుందని, తండ్రి ఎంతగా చూస్తున్నాడో ఇది కూడా అంతగా చూస్తుంది అని, రెండు అదృశ్య శక్తుల మధ్య నీ జీవితం ఎప్పటికప్పుడు నలిగిపోతుందని ఎప్పుడు గుర్తిరుగుతావు? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎప్పుడు గుర్తిరుగుతావు? చూడండి ఒక్కసారి కొరత్తులు రాసిన 2:4 4:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరిచేది సువార్త, కనపరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా, వారికి ప్రకాశకుండా ఉండకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గొప్పతనాన్ని కలగదీసింది. బాప్తిసం తీసుకుంటే విశ్వాసం మూలపాఠం. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం. అవిశ్వాసి ఎవరు? ఎవరు అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి గుడ్డితనం? మానవ నేత్రాలకు ఎందుకు కలిగించా అది గుడ్డితనం? చూస్తున్న కంటికి బైబిల్ కనబడుతుంది, మనోనేత్రానికి భావమే అందకుండా చేసింది. ఎవరికి? అవిశ్వాసులైన వారికి. మరి మన విశ్వాసులైనవే అంటే మనకు కాదు, మనకు కాదు కదా, దాని అర్థం అదే. మరి దేవుడు అంత విధి కాదు కదా. ఎవరి అవిశ్వాసులు? అవిశ్వాసులైన వారి మనోనేత్ర మనం అన్నాడు ఆయన. విశ్వాసులు మనం అంటే మనకి కాదు, మరి ఎవరికిది? ఎవరికి మన దేవుడు వాడారా? అవిశ్వాసులు అంటే విశ్వసించని విశ్వాసులు, విశ్వసించని విశ్వాసులు. సమాజం అనుకుంటుంది వీళ్ళు విశ్వసించారు కనుకనే అనుకుంటుంది. దేవుడు అంటున్నాడు విశ్వసించలేదు నన్ను. ఒకవేళ అడిగినా వారు ఎక్కడ కొరకు అడుగుతున్నారు. ఏ రోజైనా నా మనసు గురించి అడగల వాళ్ళు, ఎందుకంటే మనిషికి చేస్తున్న పని కనబడుతుంది కాబట్టి బాగా అంత గొప్పగా పనిచేస్తుంది అంటావు. దేవుడికి హృదయం కనపడుతుంది కనుక నువ్వు ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నావో చెప్పగలడు ఆయన. హృదయాంతరంగాన్ని పరిశీలించే కనతండ్రి అంటున్న మాట అవిశ్వాసమైన వారి మనోనేత్రానికి గుడ్డితనాన్ని కలగజేసింది. అపవాది అంటున్నాడు ఆయన, అంటే విశ్వసించని విశ్వాసులు అంటున్నాడు ఆయన. అండి మీరు దేవుని ఎంత లక్ష్యం ఉంచుతారు తెలుసా? మీకు దేవుని ఎంత లక్ష్యం ఉంచుతారు? కేవలం భూమి మీద తమ ఉనికిని కాపాడుకోవటం కొరకు లేదా క్రైస్తవుడు అని పిలిపించుకోవటం కొరకు కనపడుతున్నారు. కానీ కన్న తండ్రి మనస్సు ఒక్కసారి గ్రహించలేకపోండి పోయారండి. చూడండి అసలు విశ్వాసం అంటే అర్థమేట తెలుసా? చాలా మంది ఉన్నారు అక్క నీ విశ్వాసం నేను కాపాడింది అక్క. విశ్వాసం అంటే ఒక్కటే వందలో, బాప్తిసం అంటే ఒక్కటే వందలో, నీ విశ్వాసం నీకు కాపాడింది అక్క అంటున్నాడు. విశ్వాసం అన్నది ఒక్కటే కదా. విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. విశ్వాసం ఒక్కటే అయినప్పుడు ఎవరి విశ్వాసం వారిని ఎలా మాట్లాడుతున్నా? బైబిలే మాట్లాడతాడు కానీ రహస్యంగా కనపడుతుంది. కొడుతుందంటే మనోనేత్రానికి విసిగివేసింది, మానవ నేత్రంతో మాట్లాడిస్తుంది చూస్తూ. దేవుడు అన్నమాట అసలు విశ్వాసం అంటే అర్థం బైబిల్ మాత్రమే చెప్పాలి. ఏ బైబిల్ వేసిన పత్రిక 11:11 దేవుడు చెబుతున్నాడు, నువ్వు చెప్పింది కాదు, నువ్వు చెప్పినా బైబిల్ కరెక్ట్ గా ఉంటుంది మేము స్వీకరిస్తాం, లేకపోతే స్వీకరించాం. విశ్వాసం అంటే నీ విశ్వాసం నీకు ఆపాడు అనుకో. విశ్వాసం అంటే ఏంటో వివరం చెబుతున్నాడు, భావం చెబుతున్నాడు ఆయన. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమనటకు రుజువునయ్యున్నవి. విశ్వాసం అంటే ఇది పరలోకం కనపడదు, నువ్వు నమ్మాలి. నరకము కనపడదు, నువ్వు నమ్మాలి. దేవుడు కనపడ్డు, నువ్వు నమ్మాలి. దేవుడు ఆత్మ కనుక 4:24 యోహాను సువార్త, దేవుడు ఆత్మ కనుక ఆత్మ అంటే ఇది లోపల ఉందే
పేరు ప్రతిష్ట ఉనికి ఏదైనా సరే ఆత్మకే. అరుణ కుమారుడు పోతున్న నేను పోతే ఇప్పుడు ఎదుగుతాను, ఇప్పుడు దాకా బాగానే ఉండే, ఎలా పోయాడు, పోయింది ఎవరు, ఉన్నది ఎవరు, ఎవరిని చూసి మాట్లాడుతున్నావు? ఆత్మ, దేవుడు ఆత్మ అంటే కనపడదు. మరి దేవుడు కనపడ్డాడు రాత్రి అంట, కనపడితే తోట అన్నాడు ఆయన అని ఎన్నో మిగతాది విషయాలతో బైబిల్ బోధిస్తున్నారు. ప్రతి శుక్రవారం క్లాస్ చెప్తున్నారు, ఆదివారం ఒక సబ్జెక్ట్ చెప్పిన అంశం చెప్పకుండానే ఇప్పుడు వరకు ఇంచుమించుగా 145 పాఠాలు చెప్పాడు. సేవ చేస్తున్నారు, మార్కెట్ రిలీజ్ చేస్తున్నారు. వాస్తవం మాట్లాడటం క్రైస్తవులు నేర్చుకోవాలి. అనుకూలంగా ఎప్పుడు మాట్లాడకూడదు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. క్రైస్తవుల నిరీక్షణ పాలకులు ఎలాగైనా సంపాదించాలి. క్రైస్తవ నిరీక్షణ పాలకు ఎలాగైనా సంపాదించాలి. ఎలా సంపాదించాలి? క్రీస్తులాగా పరిచేసి సంపాదించాలి, క్రీస్తులాగా శ్రమపడి సంపాదించాలి, క్రీస్తులాగా కష్టపడి సంపాదించాలి. క్రీస్తుకి సుఖం లేనప్పుడు నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు సుఖం? అత్యంత కాలపు జీవితంలో ఈ సుఖం పాలకొని చేర్చింది కదా. క్రీస్తు చూసాను ఒకసారి పరిశీలన చూడు ఎలా ఉంటుందో. ఏమైనా దేవుడు వెళ్ళారా? ఆయన అంటున్నాడు విశ్వాసం అన్నది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపం అన్నాడు. కానీ దాన్ని పక్కన పెట్టేశాం, వాళ్ళ కొన్ని పక్కన పెట్టాం, అన్ని పక్కన పెట్టాం. ఇప్పుడు మన కార్యాల కొరకే దేవుడు నమ్ముకుంటున్నాం. నాకు మేలు జరగాలి, నాకు మేలు జరగాలి, నాకు మేలు జరగాలి. కన్నది ఆయన అది మేలు, కలిగించింది ఆయన అది మేలు. కనుక దేవుడు కార్యాలు చోట్ల కానీ బాధపడుతున్నాడండి. పిలుపు 2:2 చూడండి ఒకసారి. పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యములను చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాల చోట్ల. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను చేసుకోగలగానే మీ మధ్య సువార్తీయుడు నిలబడ్డానండి. అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు. సొంత కార్యం, సొంత కార్యము కొరకు దేవుడు కావాలి. క్రీస్తు కార్యము కొరకు అనుకోద్దు. భారతదేశం గెట్టు వచ్చింది అనుకోండి, ప్రతి ఇంటి నుండి ఒక పురుషుడు వెళ్ళాలనుకోండి, మన పిల్లలు దాచేస్తాం. పోతే ఎక్కడ పోతాడు నా కొడుకు? కష్టపడి కన్నాం కదా, మరి కష్టపడి కన్నాడు ఆయన. క్రీస్తును లోకానికి ఏ ఉద్దేశంతో పంపించాడు? నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు ఆయన. మన కొరకు ప్రాణం పెట్టబట్టే ఈ రోజులో మనం రక్షణ మార్గంలో ఎదుగుతున్నాం. కనుక ప్రాణం పెట్టి నేను ఆలోచన అంటే తెలియాలిపోయిన దేవుడి వల్లరా. ఎంతకాలం ఇంకా మూలపాటల దగ్గర ఆగిపోతాం, ఇంకా మూలపాటలు మూలపాడాలంటే. ఇప్పుడు మీరు చూడండి, నిజంగా మీకు బాధ కలుగుతుంది, బాధ కలుగుతుంది. బాధపడినటువంటి వారు ఇక్కడ ఎవరు ఉండరు. ఇప్పుడు చెప్పే మాటకి చూపిస్తాను మీకు రెఫరెన్స్. అంటే కన్నప్పుడు ఎంత బాధపడుతున్నారు, సొంత కార్యాలను చూసుకుంటున్నారు. అంటే నీకు కలిసి రావాలను, మరేదో కావాలను, మరేదో కావాలని ఆయనకు తెలుసు కదా, ఆయనకు తెలుసు కదా. తెలిసైనా ఎందుకు అడుగుతున్నా? తెలియకపోవడం ఏదంటే మనం నిలుచుకుంటే ఇదే స్థితిలో ఉన్నాడా? సృష్టిని ఆలోచించి ఒకసారి ఎవరైనా సృష్టిని వంక పెట్టి చెప్పగలవా ఇది లోతుగా ఉన్నది అని? చెప్పలేదు. సృష్టిని కలిగించిన ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలియనప్పుడు నీ గురించి నీకేం తెలుస్తుంది? ఆయన ప్రేమ మనకే తెలుస్తుంది. కనుక కాకనే మన సొంత కార్యాలు వెళితే మేలు, వెళితే మేలు. ఏం చేసుకుంటావు? మూల పాటల దగ్గర ఆగిపోక ముందుకు సాగిపోదు కదా అన్నాడు ఆయన. ఓపెన్ చేయండి ఒక్కసారి బయట. ఎంత గొప్ప మాట అండి, చూడండి. హెబ్రీయుల రాసిన పత్రిక ఏమంటే, బైబిల్ దేవుడు మాట్లాడి, నేను చెప్పినా రేపన్న రోజున మీరు చెప్పినా మరెవరు చెప్పినా మనిషిని బట్టి ఎప్పుడు వాక్యం చూడకూడదు. ఆ రోజునే పట్టిన దెబ్బ పౌరుడు వాడు, ఒప్పళ్ళ వాడు, కొరింటి వాడు, పలానా వాడు వాళ్ళు చెబితే మనం ఏంటి ఏంటి? మా అయ్యగారు ఏం చెప్తారు? మీ అయ్యగారు ఏం చెప్తాడు? మీ అయ్యగారికి నేనే చెప్తున్నా ఈ రోజున. ఫోన్ చేసి పిలిచాను నాలంత వరకు, ఎనిమిది మంది పిలిచాను. అదే ఎందుకు తప్పు చూస్తాను, నేను చెప్తారా బైబిల్ అన్నాను. వస్తే యుగ ప్రాబ్లం కదా, ఆ లెక్క నేర్చుకుంటే ప్రాబ్లం కదా. నిజంగా అడిగాడు కదా, నేర్చుకున్నాను రావాలి. ఎందుకంటే తండ్రి ఆలోచన జరిగినప్పుడు సమాజాన్ని ఏం కాపాడగలం, సొసైటీని ఏం సరిదిద్దగలం, చెప్పలేం, తెలిస్తేనే పెట్టగలం. నేను చెప్పాను కదా, ఒక రాజకీయ నాయకుడికి గ్రామం తెలియాల, గ్రామంలో ఉన్నటువంటి వార్డు తెలియాల, జనాభా సంఖ్య తెలియాల, ఎందరు అనుకూలమో, ఎందరు ప్రతికూలమో తెలియాల, ప్రతికూలమైన వాళ్ళు ఎలా మలుచుకోవాలో తెలియాల, ప్రతిదీ తెలియాల, ప్రతి సమస్య తెలియాల. తెలిస్తేనే పెద్దగలడు, లేకపోతే ఏం పెద్దగలడు? పెద్దలేం. ఓట్ చేసి పంపిస్తే ఎప్పుడో ఢిల్లీలో కూర్చుంటే మనలో ఆలోచిస్తారు.
తెలిసిన వారు ఎంత గొప్పవారు ఆలోచించాలి ప్రేమైన దేవుని వాళ్ళరా. చూడండి ఒక్కసారి బాధ కలిగి మాట కనబడుతుంది. ఇప్పుడు మీకే ఎప్పుడో రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము జాగ్రత్తగా స్పష్టంగా అండర్లైన్ మరీ చేసుకోండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తీసమును గూర్చిన బోధయు అస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశమాని సంపూర్ణమగుటకు సాగిపోదాం. ఇవన్నీ మూలపాఠాలు ఏమి అమ్మా బాప్టిస్ట్ తీసుకోండి, అమ్మా బాప్టిస్ట్ తీసుకోండి, క్రీస్తులో రండి, చర్చికి రండి, బాప్టిస్ట్ తీసుకోండి, చప్పట్లు కొట్టండి, మీరు ప్రార్థన చేయండి, ఏదేదో చేయండి అంటున్నాడు ఆయన. కానీ ఆయన ఏమంటున్నాడు, బాప్టిస్ట్ కూర్చున్న బోధలు అస్త నిక్షేపణలు ఉచిన పునర్ధానమును నిత్యమైన దీపమును పునాది మరలా వేయక. ఎన్నిసార్లు వేస్తావు, ఎన్నిసార్లు చెప్తావు సమాజానికి. ఇప్పుడు బయలు పట్టుకున్న జక్రియ రక్తస్రావం గల స్త్రీ, పొట్టి చక్రియ రక్తస్రావం గల స్త్రీ, ఇంకా ఏముందండి, 2 వేటులు 5 చేపలు, ఇంకా అమెరికా నుంచి వచ్చిన ఇదే పేద, ఇండియాలో ఉన్న ఇదే పేద, ఇంకేం లేదా, ఇంకేం లేదా, ఏమంటున్నాడు ఆయన, క్రీస్తుని కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోద. ఇప్పుడు ఎక్కడున్నాం మనం, ఎక్కడున్నాం, ఎక్కడున్నామండి, ఎక్కడో ఉన్నాం, ఇక్కడే ఉన్నాం కదా, సంపూర్ణం ఎప్పుడయ్యా కాలా. క్రీస్తుని కూర్చిన మూలోపదేశం, ఎవరు చెప్పినా మూలోపదేశాలు ఎన్ని సంవత్సరాలు చెబుతుంది పిల్లలకి ఆరు 360 రోజులు కడితే 2వ తరగతి రాకపోతే ఇంట్లో తలిపేసి వారు కొడతావు కదా. ఎన్నిసార్లు చెప్పారు నీకు ఆ తిట్టమని, 2 రోజులు చెప్పారు, 1 వారం చెప్పారు, 10 రోజులు చెప్పారు, నీ చదువు వేస్ట్ వేస్ట్ అంటావు. దేవుడు అదే అంటున్నాడు క్రైస్తవ సమాజాన్ని. క్రీస్తుని కూర్చిన మూలోపదేశం ఏం చెప్తారు, బాప్టిజం ముందు నిత్యజు ఇంతేనా, ఇంకేమి లేదా. ఒక్కసారి సృష్టిని ఆలోచించు, యేసుక్రీస్తు ఆలోచనలు నువ్వు ఒక్కసారి ఆలోచించు, ముందుకు పోదాం రాయ్యా అంటున్నాడు. రాయ్యా ముందుకు పోతారండి, క్రీస్తుని కూర్చున్న మూలోపదేశం మానండి. రక్షకుడు రక్షకుడు వచ్చిన అనుకో, రక్షకుడిగా రాబోతున్నాడు. ప్రారంభంలో తల వంచుకొని వచ్చాడు, ఇప్పుడు నీ తల తీసుకెళ్ళడానికి వస్తున్నాడు ఆయన. ఇంకా రక్షకుడేనా, శిక్షకుడిగా రాబోతున్నాడు. జాగ్రత్త ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు అనగానే గొర్రెపిల్ల సంకలోచాలు అంటే గొర్రె గడ్డం మీసాలు పెట్టేసి కర్రవాడ పెట్టేసి కూర్చోబెట్టేశారు. గొర్రె అంటే మనం, నీకు అర్థం కావడం కోసం ఆపేశాడు ఆయన. మూలోపదేశం మాను, మూలోపదేశాలు మాను అంటున్నాడు ఆయన. ఎప్పుడది నేర్చుకునేది బైబిల్ని, ఎప్పుడు నేర్చుకునేది, ఎక్కడ విన్నా ఇదే కదండి, ఎక్కడ విన్నా, ఎక్కడ విన్నా. ప్రియమైన దేవుని వాళ్ళరా, గ్యారంటీ లేని ఈ బ్రతుకులో నీ కొడుకు మీద ఇంత ప్రేమలో ఎదగాలని కోరుకుంటున్నప్పుడు, అనాదికాల సంకల్పంలో పౌలకంలో నువ్వు కావాలి అనుకున్నాడు ఆయన, మరి ఎదగబడ్డే ఉందా, ఎదిగించగలను నేనేం చెప్పాను రాత్రి. ఒకవేళ ఎవరికైనా పరుచుకొస్తే నేను అడిగే ప్రశ్నకు సమాధానం రేపటి నుంచి మళ్ళీ మాట్లాడుతున్నాను. శిష్యులు కూడా మాట్లాడతారు, వారికి చెప్పాలి మీరు సమాధానం. ప్రిమేణ దేవుని వల్లరా, క్రీస్తుని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోలేరండి. ఫోన్ చేసి మరి పిలుస్తాను, నువ్వు రాకపోతే నీ కారుకు వస్తాను, రాకపోతే వస్తాను. ఎందుకంటే నువ్వు ఇంకా అక్కడ ఆగిపోకు, ఇంకా అక్కడ ఆగిపోకు. డ్రైవింగ్ నేర్చుకోవడం వరకు నీకు పట్టే సమయం 40 డేస్, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 41వ రోజు నువ్వు ఆఫీసు డ్రైవర్ అయిపోవాలా. 40 రోజులు నడిపినా 400 రోజులు నడిపినా నువ్వు ఇంకా నేర్చుకునే కాడే ఉంటే పట్టదు కాదు కదా. క్రీస్తు జ్యోతి ఒట్టకుండా చూడండి ఒకసారి, మూలోపదేశం మాని సాగిపోదాం అనేది, ఇప్పుడు సాగిపోదాం క్రీస్తులో. ఏం బిల్లు రాసిన పత్రిక, ఇప్పుడు సాగిపోదాం, లోతులకు వెళ్దాం, దేవుడి మనసులకు వెళ్దాం. క్రీస్తు మనలో ఉన్నాడో లేడో, ఉంటే ఈ టైటిల్ మనకి కాదు, లేకపోతే మంది. ఏ బిల్లు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మన దేవుని వాళ్ళరా, క్రీస్తు బతుకు గురించి ఒక్క లైన్ అనిపించేశారండి. శరీరధారి అయిన దినములలో 33.5 సంవత్సర కాలములలో మహారోజనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థన యాచన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున
ఆయన అంగీకరింపబడును. క్రీస్తు గురించి మాటండి, శరీరధారి అయిన బ్రహ్మడు మహావేదన 33 సంవత్సర కాలంలో క్రీస్తు యాడవని రోజు లేదు, క్రీస్తులకు వచ్చిన నీవు సంతోషపడిన రోజే లేదు. సుఖమే కావాలి, కష్టమొట్టు క్రీస్తును నమ్మితే సుఖాలు పోతాయి, అప్పులు బాధలు రోగాలు ప్యాంపెట్లు వస్తే చూడటం చూడండి. నేను ఫస్ట్ రోజు చెప్పిన మెసేజే మీకు వింటే వచ్చింది ఈ రోజున, తేడాయో కనబడదు నాకు. కాఫీ పెడితే ఎన్నాళ్ళు కొడతాం, నేను చెప్తారా దృష్టి కల్పిస్తాను వాక్యానికి. అంటే ఏమంటున్నాడే, శరీరధారి అయిన బ్రహ్మడు అంటే 33.5 సంవత్సర కాలంలో ఎలా ప్రతికారం చూస్తున్నాడు క్రీస్తు. క్రీస్తుకు తెలుసుకో, క్రీస్తుడు ఎందుకు కోరుకుంటున్నాడు, క్రీస్తు నమ్మని సుఖాలు పోతాయి. సుఖము ప్రయాణము కొరకే క్రీస్తు నమ్ముకున్నావా? కాదు కదా. పిల్లల కణాలు కనుక పెళ్లి చేసుకున్నావా? కాదు కదా. ముసూతనం వచ్చినప్పుడు తోడు నీడ కావాలి. శరీర సంబంధమైన ప్రేమ మాహాయికి 47 ఉంటుందండి. ఆత్మ సంబంధమైన ప్రేమ మీ ప్రతికూలత కాలం ఉంటుంది భార్యాభర్తల మధ్య. క్రీస్తు శరీరధారి అయిన దుర్మలు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థన యాచన సమర్పించి భయభక్తులు. క్రీస్తే కన్న తండ్రి కొరకు భయం భక్తి. నీకేది భయం? నీకేది బైబిల్ పెట్టుకుంటూ గోసు పెట్టి కొట్లాడుతూ ఉంటావు అంతే. బైబిల్ చేతిలోనే భూతులేమో బ్లాకులో కలిపోతూ ఉంటాయి. భయం లేదు, భక్తుల చోట భయం ఉంట్లా, భయం చోట భక్తి ఉంట్లా. మరి క్రీస్తు తమ పాలమైన జీవితంలో నడిచాడు. భయం భక్తి, భయం భక్తి. బైబిల్ ఎక్కడ రాసిన ముందు భయమే ఉంది. భయం లేని వాడు భక్తుడిగా ఉండలేడండి. భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి వచ్చేస్తుంది నీకు. ముందు భయం ఉండాలి. దేవుడు అంటే ఏంటి నీకు భయం ఉండాలి. భయం అంటే ఏంటి ఆలోచన ఉండాలి నీకు. లేకపోతే కష్టం ప్రియమైన దేవుని వాళ్ళారా, భయభక్తులు కలిగి ఉన్న ఆయన అంగీకరింపబడిన ఇంత కష్టపడితేనే మనలోకాన్ని సంపాదించాడు. లేకపోతే ఆయన కూడా ఎవరైనా నువ్వైనా నేనైనా ఎవరైనా ఒకటే ఆయనకి దయాలు చూస్తూ ఎనీ పర్సన్ ఒకటే. ప్రియమైన దేవుని క్రీస్తు ఈ భూమిపై ప్రార్థన కానివ్వండి, భయభక్తులు కానివ్వండి, ఎంత గొప్పగా ఉన్నాడో మనకు తెలిసింది కదా. కాబట్టి స్వలాభం కోసం ఎప్పుడు క్రీస్తుని వెంబడించకూడదండి, వెంబడించకూడదు. ఎందుకంటే స్వలాభం కొరకే నువ్వు వెంబడిస్తుంటే నేను కన్న నా బిడ్డ నా మనసు తొలగిపోకుండా వేరకు అడుగుతున్నాడు కనుక ఇచ్చేద్దాం, నాయన అది నిన్ను కాపాడదు అని చెప్పినా నువ్వు అడుగుతుంటే చికాకు వచ్చిన కనతండి ఇచ్చేశాడు ఇవ్వని చెప్పరాయనా ఇవ్వ అని మనసు గుర్తిరగలుగుతుంది క్రైస్తవ సమాజం. ఇచ్చిన ఆయనే నేను అంటున్న మాట ఒక్కసారి బాగుంపు చూడు, ప్రార్థించి అడుగుతావు ఆయన అది ఇవ్వు, బ్లాక్ ఇవ్వు, బిల్డింగ్ ఇవ్వు, కారు ఇవ్వు, కార్కో ఇవ్వని. ఒత్తురా నీకు విశ్వాసం అన్న వస్తువులు కలవారు ఉంటే చాలు అన్నాడు ఆయన. చాలదు, నిన్ను నమ్మాను, నువ్వు ఇచ్చావు, ఇప్పుడు నేను చెప్పాలి. కనుక ఆయన అడిగాడు, ఇచ్చా ఇస్తా, ఏం చేస్తా, మరి కన్నాను కదా ఇస్తా, తీసుకో వచ్చేసింది. ఇప్పుడు కాళ్ళ దగ్గర వేస్తున్నావు, కాటికి పోయే మాట కూడా చెబుతున్నాడు. ఏదో గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనంపై దేవుని వల్లారా, వారు క్రైస్తవుల బాప్తిస్మ పొంది క్రీస్తులకు వచ్చిన ప్రతి బిడ్డ మోకరించి అడిగే విధానం, వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక్కటి ఎని కనీస ఒక్క దాని చేతనైనను తమ్మును తాము రక్షించుకోగలరు అన్నాడు ఆయన. ఎడతెగక ఆశించాడు దేవుణ్ణి. నువ్వు అడిగితేనే ఇవ్వాలి ఆయన, అని వెళ్ళినా ఏం కావాలో. రాజ్యాన్ని వెతుకు, నా నీతిని వెతుకున్నాడు ఆయన. పాలకు రాజ్యవాడు ఎలా ప్రవేశించాలి, వెతుకు. ఆ ఎతుకులాట మానేశాం, ఇప్పుడు ఎతుకులాట ప్రారంభించాం. కనుక పాంపేటి బయలుదేరితే చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 2-3 వచ్చేసాయి మీకు. ఎప్పుడు చూడు ఇదే, ఇంకా నయం కోర్టు కేసుల్లో మీకు యేసుక్రీస్తు ప్రార్థిస్తూ వస్తున్నట్టున్నాడు ఆయన. కాబట్టి దేవుని నమ్మితే జరగవని కాదు, కానీ వాటి కొరకే నమ్మటం మరింత దౌర్భాగ్యమండి. ఎందుకంటే నీ ఆలోచన తండ్రికి అనుకూలంగా ఉంటే తన కుమారుడు కష్టపడ్డ ఏ కొడుకు ఏ తండ్రికి ఇస్తే. ఇప్పుడు నేను అన్నా నా కొడుకు కష్టపడుతుంది ఎలా చూస్తూ ఊరుకుంటా, ఊరుకోడు కదా. అంటే తండ్రి మనసు తెలుసుకోవాలి, తండ్రి మనసు తెలుసుకోవాలి నీవు నేను. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక్క దాని చేతనైనను తమ్మును తాము రక్షించుకున్న జాలరు అన్నాడు ఆయన. రక్షించుకోలేదు నీకెందుకు అంటున్నాడు, రక్షించుకోలే నీవు, మరి నీకెందుకు అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వల్ల లోకంలో దేవుడు ఎన్ని కలిగించినా గర్భంలో ఎన్ని మరి కనిసాలు పెట్టినా పేదగత చెప్పాడు ఏటయ్యా గోళ అన్నాడు. ఆయన రోమ సామ్రాజ్యం కదా, అయితే
పన్నుకట్టలయ్యా, ఓహో ఇది ఒకటి ఉందా, ఆ ఉందా, మరి ఏంటి ఇప్పుడు నువ్వు నేను పన్నుకట్టలయ్యా, ఓ పంజ ఎందుకు కనబడతావు, వెళ్ళి గాలమే ఓ చేప వస్తుంది, నోరు పేరు వేసలు కనబడుతుంది ఒకటి తీసుకొచ్చి ఇచ్చా అన్నాడు. అంతే గాలమేసేవి తీసుకొచ్చాడు ఇచ్చేసాడు. ఏమో ప్రయత్నం అడగొచ్చు కదా, దేవా ఒక గాయాలకే ముత్యం వచ్చింది కదా, మరి ఇంకా గాలాలు వేస్తున్నా, నాకు ఇచ్చాయా ఇచ్చేయచ్చు కదా. వద్దయ్యా అక్షయమైనవి అవి, అక్షయమైన నీ పనులకు చేర్చవు, క్షయమైన నీ పనులకు చేర్చదు, అక్షయమైన నీకు కావాలయ్యా అన్నాడు ఆయన. విమల దేవుడు యేసుక్రీస్తు పేరు పేరు కూడా క్రైస్తవుడికి ఏమిచ్చాడు తెలుసా, ఏమిచ్చాడు యోహాను సువార్త, క్రైస్తవ బిడ్డలకు బాప్తిసం పొంది క్రీస్తులకు వచ్చిన క్రైస్తవ బిడ్డలను తను స్థిరపరుస్తూ వెలుపు వెలుస్తూ ఇచ్చిన మాట, కన్న తండ్రితో చెబుతున్న మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నాయన తండ్రి, వారికి నేను అన్నాడు కదా నీ బిడ్డలు, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారయ్యా, నీ వాక్యం ఇచ్చానయ్యా వారికి. కానీ ఈరోజు మనం ఏమంటాం, కారు ఇచ్చాడండి నాకు, బిఎండబ్ల్యూ కారు 35 లక్షలు ఇచ్చాడండి, ఏం చేసుకుంటావు, సస్తే కారు రాదు తీసేస్తానంతే, మొలతారు కట్ చేసి మరీ పడేస్తారు. బట్టలు ఎందుకు వస్తారు తెలుసా, వచ్చినప్పుడు చిన్నపిల్లలు పోతున్నప్పుడు పెట్టారు, అమలవాళ్ళ మార్పిడి పేడ వచ్చింది కనుక జనం ఇబ్బంది పడకూడదని బట్టలు కప్పుతారు, లేకపోతే నువ్వు పనికి రావురా చిల్లర వేడు రాని చిల్లర చల్లుతారు, ఎందుకు చల్లుతారో మనకి అర్థం కాదు. బ్రతికి బ్రతుకున్న క్రీస్తు ఆలోచన చూడండి, నాయన వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కాదు కదా, వాడు కూడా లోక సంబంధులు కారయ్యా. ఎంత గొప్ప కాన్ఫిడెంట్ మన మీద యేసుక్రీస్తు వారికి, బాప్టిజం తీసుకున్న మన మీద యేసుక్రీస్తు వారికి ఎంత గొప్ప కాన్ఫిడెంట్. మోసం చేస్తే బాగుంటుందా, నమ్మిన వాడిని మోసం చేస్తే బాగుంటుందండి, మోసం చేసేది నమ్మిన వాడిని కదండి అంటుంది లోకం, మోసం చేయాలంటే నమ్మాలి, అది లోక ఆలోచన, మరి క్రీస్తు ఆలోచన, మనం నమ్మాడండి, బైబిల్ ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, కొంత అచ్చత కొంత ఇచ్చట యశగంధం 20 పదములు రాయించి ఇచ్చిందా, బైబిల్ యొక్క ఇక్కడ ఎందుకు ఇక్కడ రాయపడద్దు, ఎందుకు అక్కడ రాయపడద్దు, ఎందుకు ఆలోచించలేకపోతున్నాం, ఇందాక సహోదరు చెప్పినట్టుగా సత్యమైన లోటుల్లో ఉన్నదని ఎందుకు గ్రహించలేకపోతున్నాం, పైపైన సంగతి చూస్తున్నాం, బాప్తిసం ముందు రక్షణ ముందు కోరుకో ఇవ్వు ఇవ్వు అని, కానీ మూలపాఠాలు మాను అంటున్నాడు ఆయన, నా క్రీస్తులో సాగిపోదాం, క్రీస్తులో సాగిపోదు రా అన్నాడు ఆయన. క్రీస్తులో సాగిపోవడం అంటే ఏంటి తెలుసా, ఆదికాండం ఎన్నిసార్లు చదివి ఉంటామండి ఈ మాట, ఎన్నిసార్లు బైబిల్ తీస్తే ఈ మాట తీని ఉండలేం కదా, మొదటి ధ్యానము మొదటి వచనం, అయిపోయింది ఐదారు వాక్యం చెప్పడం అయిపోయింది, ఇంకా ఆది అంటే దేవుడు భూమి ఆకాశం సృజించాడు స్తోత్రం ఆయన అంటే ఏం చెప్పావు, మరి పూర్ణంగా క్రీస్తులు సాగిపోదారా అన్నాడు, ఇప్పుడు సాగిపోదామా, ఆది అంటూ దేవుడు భూమి ఆకాశం సృజించడు 5 మాటలతో బైబిల్ రాయించాడు, దీని భావం ఎవరు తెలిసింది అంటే 1986 అమెరికా సంయుక్త రాష్ట్రాలు చికాగో మేధావి వర్గం మొత్తం కూర్చొని, ప్రపంచ మేధావి వర్గం మొత్తం కూర్చొని ఒక ప్రణాళిక ఆలోచిస్తున్నారు, ఆయన అన్నీ కనిపెట్టాం కదా, ఒక విషయం తెలియట్లే మనకి, అది ఏంటో తెలిస్తే బాగుండు కదా, మరి మనకేమైనా తెలుసు, ఆ కాన్ఫిడెన్స్ ఏంటయ్యా డౌట్ వ్యక్తపరిచాడు ఒక ఆయన, సమయం ఎప్పుడు పుట్టిందో చెప్పలేకపోతున్నాం కదా, మీకేమైనా తెలుసా, ఐ డోంట్ నో, భూమి ఏ పదార్థంతో చేయబడిందో కనుగొన్నామా, చైన్ వుడ్ ప్లాస్టిక్ మరేదో మాట్లాడతాం, కానీ భూమి రాళ్ళు రెప్పలు ఇసుకతో ఏ పదార్థంతో భూమి తయారు చేయబడింది, ఏ పదార్థంతో, ఇది ఆకాశం కనపడుతుంది చూస్తుంటే అద్భుతం అంత పెట్టుకో, ఇది అంచెక్కడ దేవుని వల్లరా ఆది ఎందు, మరి కలిగిస్తున్నాడు కదా, ఇది ఏమి లేకుండా నడుస్తున్నాయి, డ్రైవర్ లేని బస్సు నడవదు, ఏమీ నడవదు, ఎన్ని ఉన్నా నడిపేవాడు కావాలా, సూర్యుడు ఎవరు రమ్మంటే వస్తున్నాడు, చంద్రుడు ఎవరు రమ్మంటే వస్తున్నాడు, ఋతువు ఎవరు రమ్మంటే వస్తున్నాయి, ఏ ప్రభుత్వం తిప్పుతుంది, ప్రపంచాన్ని శాసిస్తుంది అమెరికా, అమెరికా ఏమైనా పరిపాలిస్తుందా, ఇవాళ ఎండాకాలం రాబోతుంది అమెరికా ఏమైనా పంపిస్తుందా, మనకి ఎవరిచ్చారు ఇది ఋతువులు, ఎవరు నడిపిస్తున్నారు, కనుక తెలియదు చెప్పుకోవాలి, ఇవన్నీ ఎప్పుడు ప్రారంభించారయ్యా తెలియలా, కనుక ప్రభువు చెప్పాడు ఆది ఎందు, నీకు అర్థం కదా, సమయం
భూమి పదార్థం, ఆకాశం శూన్యం, దేవుడు శక్తి, నువ్వు అనుకుంటున్న శక్తి దేవుడు సృష్టించిన పని నీకు ఎప్పటికీ అర్థమన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం తిప్పిన దేవుడు వాళ్ళరా, నీకు అర్థం కాదని చెప్పాడు ఆయన. నువ్వు ఎప్పుడైనా నా తర్వాత వాడివి, నాకంటూ గొప్పవాడు కాదు అన్నాడు. నా కన్న బిడ్డలు కనుకనే నీకు ఇంత ఆలోచన ఇచ్చాడు. బైబిల్ చెప్పగలిగితే కన్నపిల్ల సంతోషపడాలండి, అంత గొప్పగా చెప్పాలి. కనుకొని అన్నాడు ఆయన, నాయన వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధులు కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు అన్నాడు ఆయన. మన లోక సంబంధులా? అక్కడ ఉన్నప్పుడు ఏమాశించావు, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమాశిస్తున్నావు? మళ్ళీ ఆ చోటకి వెళ్తే ఎవరో ఒకరు చేస్తాడంట, ఏదో జరుగుతుందంట, అంటే ఏమీ జరగదు. చిలక జ్యోతిష శాస్త్రం అడగండి, జ్యోతిష్యం చెబుతా ఉంటాడు, ఎల్లడిగా వండుకో నాయన నా వింటే అంటాడు, నీ గురించి చెబుతా ఉంటాడు. ఇలా ప్రతిదీ తన గురించి తనకు తెలియనప్పుడు ఎదుటివారి గురించి ఎలా చెప్పగలవు? చెప్పలేడు మనిషి. కనుక చెప్పలేని మనిషికి చెప్పగలిగే వాడు క్రైస్తవుడు. కనుకనే మనం క్రైస్తవులు, క్రీస్తులు కలిగి ఉన్న వాళ్ళం. క్రీస్తువుని క్రైస్తవులు కాదు కదా. నీ వాక్యం ఇచ్చున్నాను, ఆ గొప్పది ఎంత గొప్పది చదువుతున్నాను ఎవరికి తెలియన దేవుని వల్లరా. అంత గొప్పగా చెప్పినా అంత గొప్పగా ఇచ్చినా తీసుకెళ్ళి అపవాది చదువు పెట్టేశాం, అపవాదాన్ని పెట్టేశాం లోకాన్ని. క్రీస్తు అనుకుంటున్న లోకం అపవాది కబంధ హస్తాల్లో నలిగిపోతుందండి. స్వయంగా ఏసయ్యన్న మాట చూడండి ఒకసారి, యోహాను సువార్త దేవుని వల్లరా, మత్తయి సువార్త 4:8 వచనములు. మత్తయి రాసిన సువార్త 4:8 వచనములు. మరల అంటే రెండవసారి కూడా, మరల అపవాది నదుల ఎత్తైన ఒక కొండ మీద ఆయన తీసుకుని వేసుకొని తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేయి, వీటన్నిటిని నీకు ఇస్తాంది. నువ్వు ఎత్తైన కొండ మీద మాలా తీసుకెళ్ళింది, ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి రాజ్యమును చూపించి మహిమను చూపించి ఇది నాకు అప్పగింపబడి ఉన్నది, నువ్వు మొక్కు నీకు ఇస్తాంది. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు బతుకున్నప్పుడే. ఆయనే తీసుకెళ్ళింది అది ఓ అన్నాడు ఆయన. అంటే ఎవరి హస్తాల్లో నిండిపోయింది రాజ్యం? కలిగించింది ఎవరు? తీసుకున్నది ఎవరు? కలిగించింది ఆయన, తీసుకున్నదేమో వీడు. ఇచ్చింది మనం, ఎందుకంటే వాక్యం లేదు కదా. ఒక్క పాపి మారినా చాలు అన్నాడు. పాపిని మార్చడమంటే ప్రసవ వేదన పట్టమండి. ఒక సంవత్సరం ప్రసవ వేదన పడితేనే నాకంటూ కొంతమంది తయారయ్యారు. వీళ్ళు మామూలు కాదు. వాక్యం ఏదైనా అడగండి, ఇప్పుడు ఎవరు నేర్చుకున్నాక పరిపూర్ణంగా మీకు వెలువెళ్తారు. మిగతా వాడు అడగండి, మాకు ఎందుకయ్యా అంటారు. రాజ్య మహిమ మొత్తం అప్పచెప్పేశాం అంటే మనకి బాధ్యత లేని వారిగా ప్రవర్తిస్తున్నాం. బాధ్యత లేకపోతేనే భార్య ఉంటుంది భర్తనే, అనవసరంగా మా నాన్నకి ఇచ్చాడు వేస్ట్ ఉంటుంది అనే బాధ్యతగా ఉండు. ఎంత గొప్పగా ప్రేమిస్తుంది భార్య నిన్ను. బాధ్యత లేకపోతే ఒక భార్య భర్తను, ఒక తండ్రి కొడుకును ఎంత అసహించుకుంటారు. బాధ్యత లేకపోతే క్రీస్తు అసహించుకోడు, మనల్ని అసహించుకుంటాడు. బాధ్యత తెలియపరుస్తున్న ప్రేమైన దేవుని వల్లరా, బాధ్యత పంచుకుందాం రా అంటుందా. అంటే చూపించింది మొక్కు ఉంటుంది, మొక్కారు ఆయన లేదు కదా. ప్రేమైన దేవుని వల్లరా, పేతురు రాసిన మొదటి పత్రిక క్రీస్తు మొక్కి ఉంటే ఈ రోజున మన పరిస్థితి ఏమైంటేది. కనుక ఎన్ని కష్టాలు పడ్డాడు మన అందరికీ బాగా తెలుసు. ఎన్ని పిడుగుతున్నా, ఎన్ని ఉన్నవి, ఎంత అవహేళన, ఎంత అపహాసన అయినా సరే ఎంత మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8 మొదటి వచనం ప్రియమైన దేవుని వల్లరా, క్రీస్తు శరీరమందు శ్రమపడిను. క్రైస్తవుడు శరీర సుఖముల యందు శ్రమపడుతున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, క్రైస్తవుడు శరీర సుఖాల కోసం శ్రమపడుతున్నాడు. శ్రమపడను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఆయుధం అంటే వాక్యం, కట్కి పట్టుకోండి. రెండంచెలు ఎటువంటి కట్కి ముకట్టును వాడిగలదు వాక్యం. వ్యవస్థ తెలిపోవాలంటే అపవాది ఆలోచనతో ఆలోచన నిండి ఉన్నది. వాక్యం నింపితే నీ లోపల ఉన్నటువంటి అపవాది ఆలోచన తలిపోతుంది.
ఏం తెలిసింది, నేనేం నేర్చుకున్నాను, నాకేం నేర్పలేదు కదా. ఎప్పుడు చూసినా ఈ రొట్టెల గురించి గోళనా ఇంకేమి లేదా, ఎప్పుడు పండగల గోళనా ఇంకేమి లేదా, ఇంకేమి లేదా. అందుకే క్రీస్తు శరీరం ముందు శ్రమ పడ్డాడు. అట్టి మనసును క్రైస్తవుడా నువ్వు కూడా ఆయుధముగా ధరించుకో అంటున్నాడు ఆయన. ఆయుధం ధరించుకుంటే ఎంత ఉంటాం అప్పుడు ఒంటూ ఉంటాం. చీకట్లో ప్రయాణిస్తున్నాడమ్మా, ఒకే ఒక ఆయుధం ఉంది, ఇది 10 మందికి సమాధానం చెప్పగలుగుతాం. ఆ ఇద్దరు వచ్చారమ్మా అంటాడు. ఆయుధం ఉంటే ఇంత ధైర్యం ఉన్నప్పుడు, వాక్యాన్ని ఆయుధం ఉంటే ఇంకెంత ధైర్యంగా క్రైస్తవ సమాజం నిలబెట్టాలి. నిలబెట్టట్లా కూర్చుకుంటున్నాం మా సంఘంలో 100 మంది పనికి రాని వంద, వాక్యం పని వాళ్ళు ఎందుకు 100, అర బస్తా రైస్ ఉంటే చాలండి 15 రోజులు పనిచేస్తే 100 బస్తాలు చెత్త ఎందుకు పనికిరాని లోపల. అంటే మన గురించి భక్తులు కదా ప్రియమైన దేవుని వల్లరా, ఏమండి యేసుని స్వరక్తులు కదా. అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి, ఆయుధం ధరించుకోవాలంటే మాటలు కాదండి, ఈ మాటను స్వీకరించగలగాల. చూడండి ఒక్కసారి పేపర్ రాసిన మొదటి పత్రిక ముగిస్తారమ్మా, సమయం కూడా 9:31 ముగిస్తాను 10 నిమిషాల్లో. పేపర్ రాసిన మళ్ళీ దయచేసి ఎవరు కూడా అల్లరిన వల్ల కాదండి, కేకలు అంతకంటే కాదు, ఎందుకంటే పరిపూర్ణ మధ్య జ్ఞానం బోధించుకోండి నేర్చుకున్న విధానం. ఎక్కడైనా చెప్పగలం వాక్యాన్ని, ఎక్కడైనా చెప్పగలను, ఎందుకంటే అడిగానే అడుగుడు మీకు ఈడు అన్నాడు. ఒకే ఒకటి అడిగాడు నాయన, పరిపూర్ణ జ్ఞానం ఎవరైతే కలిగి ఉన్నారో వారి సన్నిధిలో కూడా నీ వాక్యం చెప్పడానికి నాకు అనుగ్రహించు నీ కృపను అన్నాడు. అది ముందుగా ప్రసాదించాడు అంటే ఆ మనసుతో చెబుతున్నా. పేపర్ రాసిన 4వ అధ్యాయము పరమాత్మపరమైన దేవుని వల్లరా ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి.